నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. పురావస్తు శాఖ వారి నుండి కాపాడండి సిపిఐ ఆధ్వర్యంలో గిరిజనుల ధర్నా. తిరుపతి జిల్లా సత్యవే నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం పాండూరు పంచాయతీలోని ముట్టంగితిప్ప గిరిజనుల సుబ్బనాయుడు కన్రేగ రైతులు చెన్నై పురావస్తు శాఖ వారి దౌర్జన్యం నుండి మమ్మల్ని కాపాడండి తహసీల్దార్ ఆఫీస్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్యవే నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ, 75 సంవత్సరాల క్రితం సంబంధిత భూములు అన్నీ చెన్నైలోని పురావస్తు శాఖకు ఇచ్చారని, ఆ భూమి చుట్టూ ప్రహరీ గోడ కట్టడానికి పురావస్తు శాఖ వారికి అధికారం ఉందని, ఆ ప్రాంత గిరిజనులు మరియు రైతులపై రోజు దౌర్జన్యానికి దాడులకు పూనుకుంటున్నారని, పురావస్తు శాఖ వారి నుండి గిరిజనులను రైతులను రక్షించి కాపాడాలని చిన్నిరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఖాతాని అరుణ్ కుమార్, ఏఐటియుసి నియోజకవర్గ ఉపాధ్యక్షులు చంద్ర, తాండూరు ఎంపీటీసి రమణమ్మ, చెన్నయ్య, ధనుంజయులు, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. అద్రాసు పురావస్తు శాఖ వాళ్ళ దౌర్జన్యం, పురావస్తు శాఖ వారి దౌర్జన్యం, ఆ ఇళ్ల చుట్టు గోడలో, ఆ బడుల చుట్టు గోడలో, ఆ గుడుల చుట్టు గోడలో పోతా ఉంది. అందులో మేము చెప్పేది ఏమంటే, తహసీల్దార్ గారు ఆడున్న పిలిపించి అవేం చెప్తుంది ఈ విషయం మీద ఒకసారి ఆర్డీఓ గారితో మాట్లాడి చెప్తే మేము ఇంటికి కదులుతాము. లోపల సంబంధిత అధికారులు బాధ్యులు ఎవరున్నారు, మరి డిప్యూటీ తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, లేకపోతే సూపరింటెండెంట్ ఎట్లర్కు ఎవరు ఉంటే ఆ పని చేస్తే మేము ఎన్నించి వెళ్ళడానికి ఎన్నించి మేము ఖాళీ చేసుకుంటాం. లేకపోతే మధ్యాహ్నం సాయంకాలం వరకైనా కూడా ఏమైనా ఉండి ఈ కథ ఏదో తెలుసుకోవాలి. ఇది మాకు జీవన మరణ సమస్య అయిపోయింది. అక్కడున్నటువంటి గిరిజనులకి, అక్కడున్నటువంటి రైతులకి, వీళ్ళందరికీ మాటి మాటికి వాళ్ళు చేసి పెట్టుకొని చేస్తారు. ఇక్కడ వచ్చి చూసేదిలే, ఎవరితో మాట్లాడేదిలే, అది నేరుగా చేసి పెట్టుకొని పెడుతున్నారని లోడుతున్నారు. దాన్ని పోయి అడ్డుకోవాలి. ఈ ఇలాంటి వ్యవహారం జరుగుతూ ఉంది కాబట్టి కలెక్టర్ చెప్పాము, ఆర్డీఓకి చెప్పాము, తహసీల్దారు ఆఫీస్ ఉందారు అనేక సార్లు ఆందోళన చేశాం. ఎక్కడైనా వీళ్ళు మేల్కొని ఆ పురావస్తు శాఖ వాళ్ళకు ఉందా లేదా, లేకపోతే వీళ్ళు ఎట్టిచ్చారు రైతులకి వీళ్ళకి పట్టాలన్నీ అది అనేది వీళ్ళు తేల్చాలి. వీళ్ళు తేల్చకుండా పోవడం వల్ల ఈరోజు మేము అంత కొంత వేష ప్రయాసాలకు ఓర్చుకొని ఇక్కడికి వచ్చి ఈ ధర్నాలు, ఈ అరుపులు, ఈ గొడవలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు వెంటనే మేల్కొనాలి. పురావస్తు శాఖ వాళ్ళకు ఉన్నటువంటి గజెట్ నోటిఫికేషన్ రద్దు చేసి, అక్కడ ఒక దేవుడు ఉంది, అది వాళ్ళ నమ్మకం. వాళ్ళు ఎప్పుడు ఇష్టమైతే నిద్ర లేచి ఊరికి పోతా ఉంటే కూడా గుట్టెక్కి భార్య భర్త కోడళ్ళు కొడుకు అందరి మీద దండం పెట్టుకొని, మేము పలానా ఊరికి పోతున్నాం, దేవుడు మిమ్మల్ని కాపాడండి, మా మళ్ళీ సురక్షితంగా మా ఊరికి రావాలని ముక్కొని పోతారు, టెంకాయ కొడతారు, కరుపారు పెలిగిస్తారు. వాళ్ళు అట్ట కాదంట, ఆ గుడి చుట్టూ, ఆ కొండ చుట్టూ మేము కడతాము గోడ, తర్వాత మీకు గేట్లు పెడతాము, మీరు పోవచ్చు రావచ్చు, మిమ్మల్ని అబ్జెక్షన్ చేయము, అభ్యంతరం చెప్పమని ఈరోజు అంటున్నారు. రేపు వాళ్ళ సంవత్సరానికి ఒకసారి ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవం చేసే రోజు ఆ గేటు తీయాలంటే బీగానికి ఎక్కడో మద్రాసులో ఉన్నటువంటి ప్యారిస్లో ఉంది వాళ్ళ ఆఫీస్, అక్కడ పోయి బీగం అడగాలి, బీగం ఏమేమి ఉత్సవం చేయాలని చెప్పండి. ఇలాంటి ఒక మూల లేని పని, అర్థం కాని మాటలు, పనికిరాని వ్యవహారాలు ఆ పురావస్తు శాఖ వారు చేస్తున్నారు. అందువల్ల మేమేమంటున్నామంటే, ఆ రోజు వాళ్ళ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులో, తాలూకా ఆఫీసు వాళ్ళు మళ్ళీ వీళ్ళకి పట్టాలు ఎట్టిస్తారు.